నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మోహన్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఎస్, మీ సమస్య ఏంటో అడిగి. మా రిలేటివ్ ఒక ఆయనకు మోకాళ్ళు నొప్పి ఉన్నాయండి సార్. ఇప్పుడు రీజనరేషన్ అన్నారు కదా, మరి ఆ మోకాళ్ళ నొప్పికి ఈ సెల్ లెవెల్ లో ట్రీట్మెంట్ ఉందా అండి? దీని ద్వారా సెల్ రీజనరేషన్ మోకాళ్ళ నొప్పులకు ఉందా అని అడుగుతుందండి. ఓకే, మీ సమస్య విన్నారండి డాక్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. రైట్ అండి, మోకాళ్ళ నొప్పులకు ఫ్రీక్వెన్సీ ఉందండి. ఫ్రీక్వెన్సీ థెరపీలో మోకాళ్ళ నొప్పులకు కూడా వండర్ఫుల్ రిలీఫ్ ఉందన్నమాట. సో బేసిక్ గా మనకు మోకాళ్ళ నొప్పులు, దానికి కొంచెం అవగాహన తీసుకురావడానికి నేను కొంచెం డీప్ వెళ్తాను. చెప్పండి. ఇక్కడ మీరు అడిగిన ప్రతి సమస్యకు ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి సొల్యూషన్ ఉంది అని అర్థం కావాలంటే అసలు ఆ సమస్య ఏంటో ఫస్ట్ మనకు అర్థం కావాలి. అవును. సో ముఖ్యంగా ఈ మోకాళ్ళ మధ్యలో మనకు గుజ్జు అరిగిపోవడం అనేది జరుగుతుందండి. అవును. ఎప్పుడు జరుగుతుంది జనరల్గా అది అని మీరు గమనించండి, ఎవరికైనా సరే ఆఫ్టర్ పార్టీస్ స్టార్ట్ అవుతాయి. ఎస్, ఆఫ్టర్ పార్టీస్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అనేది రెండో క్వశ్చన్. 20కో 30కో కూడా స్టార్ట్ అవ్వచ్చు కదా, అంటే రాబోయే రోజులు అవి వాడక కూడా స్టార్ట్ అవ్వబోతుంది అనుకోండి, అది డిఫరెంట్ ఫ్యాక్ట్. జనరల్గా ఏజింగ్లో స్టార్ట్ అవుతుంది. ఏజింగ్లో ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఈ మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఏదైతే ఉందండి, ఆ గుజ్జు తయారు చేసేది లివర్ అండి. ఓకే. మనం తిన్న ఆహారంలోంచి మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే, ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ను అరిగించి దాన్ని మన బాడీ నీడ్స్ని బట్టి తయారు చేసి ఇచ్చేది మన లివర్ అండి. ఇట్ ఇస్ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండి, లోపల పెద్ద ఇండస్ట్రీ ఉందండి అది. అవును, ప్రొడక్షన్ ఇండస్ట్రీ. మన బాడీ నీడ్స్ అనేది మనం తినేటి రకరకాలు ఉన్నాయి, పండ్లు తింటున్నాము, రైస్ తింటున్నాము, చపాతీ తింటున్నాము, కూరగాయలు తింటున్నాము, వీటన్నిటిని ప్రాసెస్ చేసి మన బాడీకి ఏ విధమైన అవసరం ఉందో ఆ అవసరానికి మార్చి, అంటే మనకి ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, మన ఐరన్ కాల్షియం సపరేట్గా తినం కదండి, ఫుడ్లోంచి తీసుకుంటాం, దాన్ని ప్రాసెస్ చేసేది లివర్ అండి. సో మనం తిన్న ఆహారం అనేది లివర్ తీసేసుకొని దాన్ని డైజెస్ట్ చేసి మన బ్లడ్ సిస్టంలోకి వదిలేస్తుందండి. మన బ్లడ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మన బాడీ నీడ్స్ని రకరకాల గ్లాండ్స్ హెల్ప్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి కావాలో అనేది అందిస్తాయండి. దాంట్లో భాగంగా సపోజ్ లివర్ ఎవరికైతే ఫ్యాటీ లివర్ అవుతుందో, ముఖ్యంగా నేను గమనించింది లివర్ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటిక మనం డిస్కస్ చేసినట్టుగా ఈ అంటే మనం తిన్న ఆహారం అనేది డైజెస్ట్ అవ్వదు, డైజెస్ట్ అవ్వసరికి ఈ గుజ్జు తయారవ్వదండి. ఎప్పుడైతే గుజ్జు తయారయ్యదో ఉన్న గుజ్జు ఏమైందండి, అరిగిపోవడం మొదలైంది. అప్పుడు ఏమవుతుంది, మనకు మోకాళ్ళ నొప్పులు మొదలైతే ఆ తర్వాత మనం ఆ స్టేజ్లో మనం రికవర్ చేసుకోకపోతే నెక్స్ట్ బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదండి. కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లివర్ని టార్గెట్ చేస్తామండి. ఓకే. లివర్ని టార్గెట్ చేసి ఫస్ట్ ప్యూర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి దీంట్లో. ఓకే. లివర్ని ప్యూర్ చేస్తాం, ప్యూర్ చేయడం అంటే లివర్ని డిటాక్స్ చేయడం. ఓకే. ఆ ప్యూర్ ప్రోగ్రామ్ లివర్నే కాదండి, బాడీని కూడా డిటాక్స్ చేస్తుంది. అంటే ఈ లివర్ ప్రోగ్రామ్లో సపోజ్ ఇన్ఫ్లమేటరీ లివర్ ఉందనుకోండి, దాన్ని కూడా నార్మల్ తీసుకొచ్చేస్తుంది. న్యాచురల్ కదండి, ఇన్ఫ్లమేషన్ ఫ్యాట్ చేరింది, టాక్సిన్ చేరాయి కాబట్టి అది వాచింది. వాచింది. అవును. ఎప్పుడైతే మనం ఇంప్యూర్ చేసాం అంటే డిటాక్స్ చేసాం, డిటాక్స్ చేసాం, డిటాక్స్ నాట్ ఓన్లీ లివర్ హోల్ బాడీని డిటాక్స్ చేస్తాం ఇక్కడ. ఓ, ప్యూర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ప్యూర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, ఆ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని క్లీన్ అయిపోతాయండి. ఓకే. అప్పుడు లివర్ రీజనరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఫుడ్లో నుంచి తీసుకుని ప్రాసెస్ చేసిందో ఆటోమేటిక్గా బ్లడ్ సిస్టంలోకి మళ్ళీ క్యాటలైజ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్యూర్ ప్రోగ్రామ్, తర్వాత మనం నెక్స్ట్ లివర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఆ లివర్ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ రన్ చేసే ప్రోగ్రామ్ సర్క్యులేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తామండి. సర్క్యులేషన్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఈ డిటాక్స్ అయ్యి ఈ లివర్ రీజన్ జనరేట్ చేసిన ఈ క్యాటలైజ్ అనేది అంటే మన గుజ్జు అనేది ఆటోమేటిక్గా సర్క్యులేషన్ అయ్యి ఆ జాయింట్కి అందుతుందండి. ఆ జాయింట్కి ఎప్పుడైతే అందిందో ఆ గుజ్జు అనేది మళ్ళీ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యి రీజనరేషన్ 1, రీజనరేషన్ 2, రీజనరేషన్ 3 అని రీజనరేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి ఫ్రీక్వెన్సీలో. ఓకే. సో ఆ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడం వల్ల ఆ డ్యామేజ్ అయిన గుజ్జు ప్లస్ ఆ బోన్స్ మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ప్రొడక్షన్ చేసుకుంటాము, సప్లై చేసుకుంటున్నాము, డ్యామేజ్ అన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకుంటున్నామండి. అలాంటి అవకాశం ఫ్రీక్వెన్సీలో ఉందండి. ఓకే.